హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నందమూరి అభిమానులు ఈ రోజు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో చాలా మందికి రక్తం అందక చాలా ఇబ్బందులు పడ్డారని, ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ప్రజలకు ఉచితంగా రక్తం సరఫరా చేశామని అన్నారు. జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. నాగోతి శివాజీ 25 మంది కార్యకర్తలు, పొడుగు కుమార్ 20 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, పోతన్నారెడ్డి, కాళ్ళశంకర్, వొమ్మి అప్పలరాజు, గోవింద్ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ప్లీజ్ రిక్వెస్ట్, ఇది కరోనా సమయము, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. చూడండి మీరుంటే చెప్తాం ఒకసారి ఏమనుకోవచ్చు, కానీ పర్వాలేదు. ఇక్కడ ఇచ్చేవాళ్ళకి ఏమైంది కళ అంటే పండుంటే సీరో. నందమూరి బాలకృష్ణ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈచలోనే బ్రహ్మాండమైన ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో విశాఖ నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా గురువారం, శుక్రవారం, శనివారం మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో కూడా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మన విశాఖ నగరంలో రక్తం కొరత అనేది ఉంది. ఆ రక్తం కొరత లేకుండా రక్తదానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి అనే స్లోగన్తో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదానం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే రక్తదానం చేయండి, ప్రాణాన్ని కాపాడండి అనే ఈ స్లోగన్తో ఈరోజు 3 రోజులు కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దల అయ్యన్న పాత్ర గారికి, బండారు సత్యనారాయణ గారికి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పిలిచిన వెంటనే ఒకే ఒక పిలుపు మేరకు ఎంతో మంది కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొంటున్నారు.